మెదక్ జిల్లా మండల కేంద్రమైన శివంపేటలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దుర్గా భవాని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన గ్రామ దేవతల దుర్గమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఘటం ఊరేగింపు, దుర్గమ్మ కళ్యాణం, లింగమయ్యకు సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ బోనాలు సమర్పించారు. గావు రంగం, పోతరాజుల విన్యాసాలు, బండ్ల ఓనాలు, శివసత్తుల పూనకాలు, తొట్టెల ఊరేగింపు, కన్నుల పండుగగా జరిగాయి. నిర్వాహకులు అంజయ్య, లక్ష్మీ నర్సయ్య, వెంకటేష్, రాజపేట నర్సింహులు, బొడ్డు నర్సింహులు, ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. ఇప్పటి నుంచి ఇంచుమించు మేము ఒక 21 సంవత్సరం అవుతుంది కంటిన్యూగా చేస్తున్నాం. జాతర ఎన్ని రోజులు చేస్తారు? బండ్లు, గావు, బోనాలు, ఒగ్గు కథ, అన్నదానము, ఇట్లా రకరకాలు, ఓడి బియ్యం, ఊరు అంతా కలిసి ఓడి బియ్యము దుర్గమ్మ మాతకు అందరూ. ఎన్ని రోజులు చేస్తారు? 2 రోజులు. ఒక్క పొద్దులు, ఒక రోజు ఒక్క పొద్దులు ఇడిచిన తెల్లారి దుర్గమ్మ జాతర. ఇక్కడ దుర్గభవాని ప్రతి సంవత్సరం కూడా ఏటేటా కూడా రంగరంగ వైభవం కూడా అమ్మవారి ఆశీర్వాదం కూడా ప్రతి సంవత్సరం కూడా అతి పెద్ద సంఖ్యలో కూడా గౌరవనీయుల పెద్దలు కానీ చిన్నలు కానీ అక్కలు కానీ చెల్లెలు కూడా కానీ అతి పెద్ద సంఖ్యలో వచ్చి కూడా ఇక్కడ పాల్గొని అమ్మవారి కళ్యాణం కూడా పాల్గొని కూడా అందరూ సేవలో పాల్గొంటారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. ప్రతి ఒక్క విలకర్ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం మా యొక్క కమిటీ తరఫున. అదేవిధంగా తదుపరి కూడా కార్యక్రమం కూడా అన్న కార్యక్రమం కూడా ఉంటుంది మా దగ్గర. ప్రతి సంవత్సరం కూడా అన్న కార్యక్రమం ఉంటుంది.